Hi and welcome to Telugu Stop. ఇండస్ట్రీకి చెందిన నటీ నటులు కొన్ని కొన్ని సమయాల్లో తమతో నటించే నటులతో కాస్త చిరాకు తెప్పించేలా ప్రవర్తిస్తుంటారు. దాంతో ఆ స్థానంలో హీరోయిన్ లేక హీరో ఉంటే బాగా ఇబ్బంది పడుతుంటారు. ఇలా చాలా వరకు హీరోయిన్లకు మాత్రమే జరుగుతుంది. తాము నటించే నటుల సరసనే కాకుండా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులతో కూడా ఇటువంటివి ఎదురవుతూనే ఉంటాయి. ఇదిలా ఉంటే సిద్ధార్థ్ కూడా ఓ హీరోయిన్తో మిస్బిహేవ్ చేశాడని తెలిసింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సిద్ధార్థ్ గురించి అందరికీ తెలుసు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని పలు సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు. తమిళ, హిందీ భాషల్లో కూడా నటించాడు. నటుడుగానే కాకుండా నిర్మాతగా, సింగర్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తెర ముందు ఎంత సైలెంట్గా ఉంటాడో తెర వెనుక అంత వైలెంట్గా ఉంటాడు. తన నోటికొచ్చిన మాటలతో ముక్కుసూటి మనిషిగా నిలిచి అవతలి వారి నుండి విమర్శలు ఎదుర్కొంటాడు. ఇప్పటికీ ఎంతోమంది సిద్ధార్థ్ గురించి వ్యతిరేకంగానే తెలిపారు. వ్యక్తిగత విషయంలో కూడా చాలా హాట్ టాపిక్గా మారాడు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటాడు. తనకు సంబంధించిన ఫోటోలను, కొన్ని విషయాలను పంచుకుంటాడు. ఒకవేళ తనకు నెటిజన్ల నుండి నెగిటివ్ కామెంట్లొస్తే మాత్రం అస్సలు ఊరుకోడు. ఇక ఈయన తొలిసారిగా బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా తర్వాత బొమ్మరిల్లు, ఆట వంటి పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత తను నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్లు కూడా అయ్యాయి. అందులో ఓ సినిమా కూడా ఉంది. నిజానికి ఈ సినిమా మంచి కాన్సెప్ట్తో తెరకెక్కింది. కానీ ఈ సినిమా సక్సెస్ కాకపోవడానికి కారణం హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అనేది లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో హీరోయిన్గా షామిలి నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాకపోవడానికి కారణం మరొకటి కూడా ఉంది. అదేంటంటే ఓయి సినిమా షూటింగ్ సమయంలో సిద్ధార్థ్ ఓవర్గా ప్రవర్తించి తనకు దగ్గరవ్వాలని ప్రయత్నించాడని తెలిసింది. ఓసారి వైజాగ్లో షూటింగ్ జరుగుతుండగా అక్కడ కూడా తాను అసభ్యంగా ప్రవర్తించడంతో షామిలి సినిమాను వదులుకోవాలని అనుకుందట. ఆ తర్వాత దర్శక నిర్మాతలు తనను ఒప్పించడంతో కొన్ని షరతులు పెట్టిందని తెలిసింది. తనకు అతడితో దగ్గరయ్యే సీన్స్ అసలే వద్దని, కౌగిలించుకునే సన్నివేశాలు కూడా వద్దని చెప్పడంతో ఆ సినిమాలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదని తెలిసింది. నిజానికి సిద్ధార్థ్ వ్యక్తిగతంగా అనుకున్నంత మంచి పేరు సంపాదించుకోలేదు. తాను ఇండస్ట్రీలో కొందరు దర్శక నిర్మాతలతో వాదనలకు దిగడంతో, వారితో అతి చేయడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడని తెలిసింది. ఇటీవలే రీఎంట్రీతో మహాసముద్రం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.